రుద్రంగి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న దశరనాయక్ తాండ రోడ్డు పూర్తిగా అద్వానంగా మారింది. ప్రస్తుతం అధిక వర్షాలతో గుంతలతో బురదమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తుంది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఓట్లను దండుకునేందుకు హడావిడిగా బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసి వదిలేశారని తాండా వాసులు వాపోతున్నారు. ఎమ్మెల్యే సహకారంతో 1,56,00,000 రూపాయల నిధులు మంజూరు అయినప్పటికీ రోడ్డు పనులు జరగకపోవడం గమనార్హం. ఎన్నిక జరిగి 2 సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా నాయక్ తాండా నుంచి అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసి వస్తుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఉండాలని తాండా వాసులు కోరుతున్నారు. తొందరగా రుద్రంగి నుండి దసరా నాయక్ తాండా రోడ్డు పనులు ప్రారంభించి తాండా నివాసులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. దసరా తండా రోడ్డు సాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల నుంచి గుత్తదారు ఎవరు అస్తలేరు, దాన్ని పట్టించుకుంటలేరు. రాత్రి పగలు మేము పోదామంటే మాకు చాలా బాధ ఉంది. ఏ టెన్షన్ వచ్చినా కానీ మా రోడ్డుకు వచ్చి కొద్దిగా నడిచాలని వచ్చి చూడు. ఈ రోడ్డు గురించి సర్పంచ్ పట్టించు, డబ్బులు మంజూరైన బ్యాంకులే ఉన్నాయి, దీనికి ఎవరు పట్టించుకుంటలేరు. సర్పంచ్ సాబ్ లేడు, ఎమ్మెల్యే గారు లేరు, ఎవరు పట్టించుకుంటలేరు. దీని గురించి మాత్రం సింగట సింగు నర్సింగ్ సింగు ఆయన కలెక్టరేట్ పట్టిండు. ఆయన 2 సంవత్సరాల నుంచి ఏది లేదు, కొబ్బరికాయలు కొట్టినాం ఇందులో మా బొమ్మకాడ 100 కొబ్బరికాయలు కొట్టినాం. మా పెద్దవసం అంతా పోయి ఈ రోడ్డుకి ఎవరు పట్టించుకోలేదు. రాత్రి పగలు మేము ఏదైనా టెన్షన్ వస్తే పోదామంటే మాకు కత్తిరాలు నడై, బండ్లు నడై, రోడ్డుకు ఆటోలు నడై, జీబులు నడై, మాకు బాధ చాలా బాధ ఉంది. ఈ రోడ్డుకు మాత్రం కొంచెం పట్టించుకుంటే మంచిగా చేస్తే మీకు శుద్ధ పుణ్యం ఉంటాయి. లేకపోతే ఓట్లు వేసేటప్పుడు రోకల బండ్లు అందుకొని చంపుతా, రోకల బండ్లు అందుకొని మా తండ్రి వారికి వస్తే దసలు నాకు తండ్రకు నాకు ఇప్పుడు ఎంత మంట ఉన్నది. ఊళ్ళకి పోదాం చేత కానీ పానం, నాకు బండి రూపాయలు నడిచిపోదామంటే అన్ని కయ్యలు ఉన్నాయి. నీళ్ళు చూడు కొత్త వేడికలు ఆడదాకా అన్ని మణుగులు నిండినాయి. ఆ రోడ్డు పట్టేది కూడా ఇదే నా చెప్పేది ధర్మం. రుద్రంగి నుండి దశ నాయక తండ వరకు వచ్చే రోడ్డు మరి దారుణంగా మారింది. ఈ వర్షం రోజు పడడంతో ఇలా మా తండలో ఉన్న ముస్లిం వారు వైద్యం చేయించుకోవడానికి డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి ఆసుపత్రికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. ఈ రోడ్డుకి ఒక కారు రావాలంటే, ద్విచక్ర వాహనాలు నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే అధికారులు ఈ రోడ్డుని మరమ్మత్తు త్వరగానే వేయించాలని కోరుతున్నాము.